తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. స్పీకర్ స్వీయ నియంత్రణలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ సూచించింది. అయితే మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో వర్తించదని తేల్చి చెప్పింది. స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు ఉందా లేదా అనేది రాజ్యాంగ ధర్మాసన నిర్ణయం తీసుకుంటేనే ఇటువంటి వివాదాలకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది హైకోర్టు. డైరెక్షన్ ఇవ్వకుండా ఆయన తప్పకుండా డిసైడ్ చేయాలి, త్వరితగతిని డిసైడ్ చేయాలి. ఆ త్వరితగతి అంటే ఏమిటి అనే దాన్ని వారే నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మారిన విధానాలు, ఇవాళ డిఫెక్టార్స్గా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు మారారు, వీళ్ళు మారారా లేదా అనే అన్ని విషయాలని, ఎన్ని రోజులు ఇంకా వాళ్ళకి టెన్యూర్ ఉంది, ఇవన్నీ పరిగణలో తీసుకుని